విరామం తర్వాత సఖి కార్యక్రమానికి స్వాగతం. సఖిలు, ఇప్పటి తరం చదువు, మంచి ఉద్యోగం, ఆర్థికంగా స్థిరపడటం అన్న మూడు మంత్రాలని జపిస్తోందండి. ఇది ఒక రకంగా మంచి పరిణామమే. అయితే మనుషులకు ఉండాల్సిన ఉద్వేగాల్ని, ప్రేమల్ని కూడా తమ ఫ్రేమ్ వర్క్ లో ఇముడుతుందా లేదా అని విశ్లేషణ చేసుకుని మరీ స్పందిస్తున్నారు. ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్న ఒక జంట నాతో వారి గోడు వెళ్ళబోసుకున్నారు. ఇంతకుముందు చెప్పిన మూడు మంత్రాల జపంలో వాళ్ళ అబ్బాయి కూడా మునిగి తేలుతున్నాడట. తనకి పెళ్లి చేసే భారం తల్లిదండ్రులపైనే పెట్టాడట. ఒక అమ్మాయి మనసు దోచుకోలేని వాడు ఎంత ప్రయోజకుడైతే మాత్రం ఏమిటి అంటూ ఆ తల్లి కొడుకుని ముద్దుగా విసుక్కుంటోంది. సరే, ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సఖి ఫ్యాషన్. సఖులు, మరి రోజు మనం తొలి చౌకీలో ఉన్న సహిలి షోరూమ్ లోను ఇక్కడ బోల్డ్ అని డిజైనర్ సారీస్ ఉన్నాయి, మరొక లుక్ వేసేద్దామా? మరి మా సఖులందరికీ ఈ రోజు డిజైనర్ వేర్ కలెక్షన్ సారీస్ చూపిస్తున్నారు, చూడండి. ఒకటి ప్యూర్ వర్క్ సారీ వస్తుంది. ఓకే, ఇదేంటి క్లాత్? ఏంటిది? ప్యూర్ క్రేప్ మేడం. ఇది క్రేప్, క్రేప్ గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ వస్తుంది. సూపర్ కాంట్రాస్ట్. ఆ బోర్డర్ వచ్చేసి వెల్వెట్ బోర్డర్ లో వస్తుంది మొత్తం. వెల్వెట్ బోర్డర్ మీద వెర్జోజి వర్క్, మొత్తం వెర్జోజి అండ్ స్టోన్ వర్క్ మొత్తం టోటల్. సొరాస్కి స్టోన్ వస్తుంది. నాకు బూటీ వచ్చేసి కూడా కొంచెం వెర్జోజి బూటా వస్తుంది. స్టోన్స్ అక్కడ మొత్తం స్టోన్స్. సారీ ఫుల్ వచ్చేసి మాకు స్టోన్ వస్తుంది. ఇలా కాంట్రాస్ట్ కదా, మంచి గ్రీన్ మీద మెరూన్ కలర్ బోర్డర్. సో నైస్, చాలా బాగుంది, సూపర్. దీని పళ్ళు ఇలా ఉంటుంది. ఇది పళ్ళు మేడం. ఇది వచ్చేసి ఇది పళ్ళు. ఓకే, సారీ మొత్తం ఓవరాల్ వర్క్ ఇలానే వస్తుంది. ఇది ఓకే, ఇలా సారీ మొత్తం ఫుల్ బుట్టి వచ్చేస్తుంది. మరి బ్లౌజ్ సేమ్, మన గ్రీన్ ప్లెయిన్ వచ్చి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసి మనకు బ్యాక్ కూడా వర్క్ వస్తుంది, హ్యాండ్స్ వర్క్ వచ్చేసి. దీని రేంజ్ ఏంటి? దీని రేంజ్ వచ్చేసి మనకు సుమారుగా 15 నుంచి 20 రేంజ్ లో వస్తుంది. 15,000 నుంచి 20,000 లోపు వస్తుంది. ఎక్సలెంట్. ఇది చూడండి మేడం, ఇంకో డిఫరెంట్ సారీ. ఇది ఓకే, సారీ వచ్చేసి టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇందాక చూసిన దాంట్లో మొత్తం టోటల్లీ డిఫరెంట్ సారీ మేడం. ఇది పీకో బ్లూ విత్ పింక్ కదా, పింక్ కలర్ మనకు. ఇది వచ్చేసి గాగ్రా స్టైల్ లో వస్తుంది సారీ మొత్తం. ఇది గాగ్రా స్టైల్. ఇది ఏంటంటే స్పెషల్ గా మనం చేయించింది ఉంటుంది, ఆర్డర్ చేయించి ఉంటుంది మొత్తం టోటల్ సారీ. గాగ్రాలో వచ్చేసి మనకు ఇది బ్రాసో వస్తుంది మొత్తం, వెల్వెట్ బ్రాసో వచ్చేసి మొత్తం టోటల్లీ స్టోన్ వస్తుంది దీనిలో డిఫరెంట్. ఇందులో కూడా కొంచెం మనకి వెల్వెట్ కలిసిందా? వెల్వెట్ కలిసింది. వెల్వెట్ ఇది, ఇది వెల్వెట్. వెల్వెట్ వచ్చేసి మా బ్రాసో, వెల్వెట్ బ్రాసో అంటారు దీన్ని మొత్తం. ఓకే, ఇట్స్ ఏ బ్లూ కి పీకాక్ బ్లూ విత్ పింక్. పింక్ ఇది పళ్ళు, పళ్ళు షోల్డర్ మొత్తం రౌండింగ్ లో మొత్తం ఇలా వస్తుంది. ఇది ఇది మనకు మామూలుగా ఏంటంటే 2-in-1 గా యూజ్ చేయొచ్చు. ఇది మామూలుగా బ్యాక్ పళ్ళు వేస్తే సారీ టైప్ లో వస్తుంది. మళ్ళీ టోటల్ అలాగే ఫ్రంట్ పళ్ళు కూడా వేయొచ్చు కదా, ఫ్రంట్ పళ్ళు కూడా వేయొచ్చు దీన్ని. ఓకే, ఇలా వచ్చేసి మనకు మొత్తం టోటల్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం. బార్డర్ లో వచ్చేసి స్మాల్ బార్డర్ లో వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా ఇది లా వస్తుంది. ఇది సేమ్ మీరు చెప్పిన ఈ సాఫ్ట్ నెట్టెడ్ క్లాత్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ దీనికి లైనింగ్ అవసరం ఉంటుంది కదా బ్లౌజ్ కి, డెఫినెట్లీ. ఓకే, సై దీని ప్రైస్ ఏ రేంజ్? దీని 18,000 నుంచి 15,000 బెనారస్ లో స్మూత్ క్వాలిటీ, డిఫరెంట్ క్వాలిటీ అన్నమాట. బెనారస్ లో ప్యూర్ బెనారస్ లో వచ్చేసి మనకు ఇదేంటంటే మనకు కంచి ధర్మవరం అలా కాకుండా ఏంటంటే టోటల్గా డిఫరెంట్ గా ఉంటుంది క్వాలిటీ. వచ్చేసి బెనారస్ లో ఏంటంటే స్మూత్ గా వస్తుంది క్వాలిటీ. ప్యూర్ బెనారస్ లో ఇది పట్టునా? ఇది ప్యూర్ బెనారస్ పట్టు. ఇది బెనారస్ కంచి పట్టు, సాముద్రిక అలా కాకుండా ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ క్వాలిటీ వచ్చేసి కూడా మనకు తేలిగ్గా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి. ఓకే, ఇది మనకు వచ్చేసి బార్డర్ పళ్ళు రిచ్ వస్తుంది, డిఫరెంట్ స్టైల్ లో వస్తుంది. కలర్ కాంబినేషన్ వచ్చేసి మన జామున్ పళ్ళు. ఇది పళ్ళు టోటల్ టెస్ట్ సారీ మొత్తం డిజైన్ లో వస్తుంది. బూటీస్ వస్తాయి మొత్తం. ఓకే, బ్లౌజ్ ఎలా వస్తుంది దీనికి? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ వస్తుంది బ్లౌజ్. ప్లెయిన్ వచ్చి కింద బోర్డర్, హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది. చాలా రాయల్ బోర్డర్ బ్యాక్ లో పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది అలా ఉంటుంది బ్యాక్ నెక్ లో కూడా. క్వాలిటీ కూడా వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది మేడం. పట్టు అంటే రాలు ఏంటంటే రఫ్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది క్వాలిటీ.
ఓకే సై మరి దీని రేంజ్ దీని రేంజ్ వచ్చేసి 8 నుంచి 9,000 లోపు వస్తుంది మేడం మీకు 8 to 9,000 లోపు వస్తుంది వావ్ సై నెక్స్ట్ మేడం ఇంకోటి వచ్చేసి వాక్ సారీ వస్తుంది ఇది ఇది క్లాత్ పేరు ఏంటి గ్లాస్ టిష్యూ అంటారు దీన్ని గ్లాస్ టిష్యూ అంటారు డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ ఓకే ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఇది బార్డర్ కూడా వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం ఇది వెల్వెట్ పైపింగ్లో వస్తుంది ఇలా మొత్తంలో కుందన్స్ వస్తుంది చాలా ఏంటంటే మొత్తం లోన్ స్టోన్ కుందన్స్ ఉంటాయి మొత్తం ఇలా స్టోన్ వచ్చేసి కుందన్ వచ్చేసి ఇది పళ్ళునా ఇది పళ్ళు షోల్డర్ ఇలాగానే వస్తుంది మేడం ఇది పళ్ళు వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇది ఓకే ఇలా వచ్చేసి పళ్ళులో బూటీస్ వస్తాయి మొత్తం ఫ్లవర్స్ బూటీస్ లాగా వస్తాయి మొత్తం స్టోన్ వచ్చేసి వెల్వెట్ వర్క్ అక్కడ మెనా వర్క్ వచ్చేసి గోల్డెన్ బాల్స్ కూడా ఇచ్చారు బీడ్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్ ఇది సారీ అంతా ఎలా ఉంటుంది సారీ మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ కాంబినేషన్ ఈ క్లాత్ కూడా వచ్చేసి మనకి జకాట్ లో వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది జకాట్ లో ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇది కుచ్చిళ్ళకి వస్తుందా ఇది మనకు పళ్ళు షోల్డర్ వస్తుంది ఇది పళ్ళు షోల్డర్ కుచ్చిళ్ళ మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది బూటీస్ అంతా ఇది వస్తుంది అక్కడక్కడ స్టోన్స్ వచ్చేసి మనకు ఓకే బోర్డర్ ఇలా వచ్చేసి మొత్తం కుందన్ వచ్చేసి మొత్తం ఈ సారీలో హాఫ్ అంతా మనకి స్టోన్స్ ఉన్నాయి హాఫ్ అంతా ప్లెయిన్ ఇచ్చారు ఓకే మరి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ పైన కూడా ఇలా వర్క్ వస్తుంది బోర్డర్ కూడా హ్యాండ్స్ పైన కూడా ఇలా మొత్తం ట్రన్నింగ్ బోర్డర్ వస్తుంది ఇది బ్యాక్ నెక్ వచ్చేస్తుంది మేడం ఇది బూటీస్ వచ్చేసి కుందన్ వచ్చేసి స్టోన్స్ ఫుల్ స్టోన్స్ వస్తుంది ఈ క్లాత్ పేరు ఏంటన్నారు జకాట్ అంటారు దీన్ని జకాట్ జకాట్ దీని రేంజ్ ఎలా ఉంటుంది దీని రేంజ్ వచ్చేసి మనకు 15,000 to 18,000 లోపు వస్తుంది మేడం 15 to 18,000 లోపు ఎక్సలెంట్ సాయి గారు మా సకులందరి కోసం డిజైనర్ కలెక్షన్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ మేడం సకులు చూసారు కదా ఈ నటి డిజైనర్ కలెక్షన్ని నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను మరో కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం